వెల్కమ్ టు మై ఛానల్. మీ అమ్మకు వచ్చి హోటల్ స్టైల్ దోశని ఎలా తయారు చేయాలో చూద్దామా? పదండి వెళ్దాం వీడియోలోకి. మొదటిగా మనము క్వాంటిటీ పిండి నీట్గా మనం చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది, మన బయట ప్యాకెట్ అయినా కూడా పర్లేదు. ఎంత పిండి పడినా కూడా దాన్ని నీట్గా రబ్ చేస్తాం, అప్పుడు మీకు దోశ కొంచెం క్రంచీగా వస్తుంది. దోశ క్రంచీగా రావాలంటే మీకు కావాల్సింది ఆయిల్ అండి. ఒకవేళ మీరు ఆయిల్ యూస్ చేయకపోయినా కూడా మీకు మంచిగా వస్తుంది. ఇంకా ఆయిల్ వేసాను కొంచెం క్రంచీ తెలుస్తుంది చూసారు. ఈ బ్రౌన్ కలర్ మన హోటల్ దోశల్లో క్రంచీగా అలా ఉంటాయి, ఎంత ప్లెయిన్గా అంటే ఇంట్లో కోసం దోశ కొంచెం గట్టిగా ఉంటుంది అని అనుకుంటారు చాలా మంది పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా ఒకటి ట్రై చేశాను. మనకి దోశ కొంచెం ముడుకుని తెప్పించకండి, ఎందుకంటే దోశ తెప్పించడం వల్ల మీకు తునిగిపోవడం కానీ అట్లా ప్యాన్ ఎత్తుకోవడం కానీ ఇలా జరుగుతుంది. కాబట్టి దోశ మీద కొంచెం ఆయిల్లో టచ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా ఇలా అంటే కూడా దోశ నీట్గా ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉన్నాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు రిమూవ్ చేయని అవసరం కూడా లేదండి, డైరెక్ట్గా ఇలా బ్రష్ చేస్తే సరిపోతుంది. అవి హీట్కి పేపర్ లాగా వస్తుంది దోశ.